మైక్రోస్కోప్ మనం కళ్ళతో చూడలేని అతి చిన్న వస్తువులను చూడడానికి ఉపయోగిస్తారు. ఎక్కువగా సైంటిఫిక్ ల్యాబుల్లో వాడతారు. మైక్రోస్కోప్ ని 400 సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. గైస్, మీరెప్పుడైనా మీ స్పెర్మ్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసారా? చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే స్పెర్మ్ సెల్స్ అనేవి ఎలా ఇదుతాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. బ్లడ్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది మనందరికీ తెలుసు. కానీ మనం చదువుకున్న బుక్స్లో మాత్రం సెల్స్ రూపంలో చిన్న చిన్న బిళ్ళల్లాగా కనిపిస్తుంది. ఎందుకలా? చెట్లకున్న ఆకులు సన్లైట్ నుంచి ఫుడ్ తీసుకుంటాయని తెలుసు. మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అది ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? మన నోట్లో నాలుకని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే మన నాలుక ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? మన ఫింగర్ ప్రింట్స్ అనేవి అతి చిన్నగా ఉంటాయి, వాటిని కూడా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? గైస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, లేదా ఈ వీడియోని డిస్లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. స్పెర్మ్ మనందరికీ తెలుసు, జెంట్స్లో ఉండే రీప్రొడక్టివ్ సెల్. ఫీమేల్తో కాంటాక్ట్ అయిన తర్వాత ఈ స్పెర్మ్ ఫెర్టిలైజ్ అయ్యి చిల్డ్రన్స్ పుడతారు. నార్మల్గా స్పెర్మ్ చూడడానికి లిక్విడ్ రూపంలో ఉంటుంది. కానీ మనం బుక్స్లో కానీ వీడియోస్లో కానీ చూసినప్పుడు స్పెర్మ్ సెల్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఒక డీటెయిల్ స్ట్రక్చర్లా ఎందుకు కనపడుతుంది? మనం నేరుగా కళ్ళతో చూసినప్పుడు లిక్విడ్ రూపంలోనే ఉంటుంది, కానీ ఎందుకు ఇలా? స్పెర్మ్ సెల్స్ అనేవి చాలా చిన్నవి, అవి మైక్రోస్కోప్ కింద మాత్రమే కనిపిస్తాయి. ఇవి ఎంత చిన్నవి అంటే ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి 1 మిల్లీలీటర్లో కొన్ని మిలియన్ సెల్స్ ఉంటాయి. ఇవి ఇటు అటు ఫాస్ట్గా మూవ్ అవ్వడం మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. ప్రతి ఒక్క స్పెర్మ్ సెల్కి ఒక హెడ్, ఒక బాడీ, ఒక టెయిల్ అనేది ఉంటుంది. ఈ మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్లో కేవలం ఒకే ఒక్క స్పెర్మ్ సెల్ ఫీమేల్ ఎగ్గుతో ఫెర్టిలైజ్ అయ్యి అప్పుడు మాత్రమే పిల్లలు పుడతారు. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం స్కూల్లో చదువుకున్న బుక్స్లో బ్లడ్ అనేది ఇలా కనిపిస్తుంది, కానీ బ్లడ్ని డైరెక్ట్గా చూసినట్లయితే లిక్విడ్ రూపంలో ఉంటుంది. కానీ ఎందుకు ఇలా? సైన్స్ బుక్స్లో బ్లడ్ ఇలా ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. నిజానికి బ్లడ్ స్ట్రక్చర్ అనేది ఇలా సెల్స్ రూపంలోనే ఉంటుంది. బ్లడ్ లిక్విడ్ని మైక్రోస్కోప్లో 400x జూమ్ చేసినట్లయితే ఈ బ్లడ్ సెల్స్ కనిపిస్తాయి. వీటితో పాటు బ్యాక్టీరియా కూడా బ్లడ్లో ఉంటుంది. బ్లడ్ సెల్స్ అన్నీ ప్లాస్మాలో ఉంటాయి కనుక డైరెక్ట్గా చూడడానికి బ్లడ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ రీజన్ కారణంగా హ్యూమన్ బ్లడ్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఇలా సెల్స్ రూపంలో ఉంటుంది. మన హ్యూమన్ బాడీలో యావరేజ్గా 1%లో 5 to 6 liters ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుంది. బ్లడ్ అనేది 2 రకాలు, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బాడీలో 120 డేస్ లైఫ్ స్పాన్ ఉంటుంది, అదే వైట్ బ్లడ్ సెల్స్ అయితే 20 డేస్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. నాలుక మనిషి తినే ఎన్నో రకాల ఫుడ్ని టేస్ట్ చేసి తెలిపే బాడీలోని ఇంపార్టెంట్ పార్ట్. మనకి నాలుక లేకపోతే మనం మాట్లాడలేము, కనీసం తినలేమని మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. నార్మల్గా మనిషి నాలుక చూడడానికి ఇలా సాఫ్ట్గా కనిపిస్తుంది, అదే మైక్రోస్కోప్లో నాలుకని జూమ్ చేసి చూస్తే ఎలా కనిపిస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాము. మైక్రోస్కోప్ కింద నాలుక అనేది ఇలా కనిపిస్తుంది. నాలుక మొత్తం చిన్న చిన్న ముళ్ళులుగా కనిపిస్తుంది. వీటినే టేస్ట్ బడ్స్ అంటారు. వీటి ద్వారానే మనం వేరే వేరే ఫుడ్స్ యొక్క రుచులను తెలుసుకోగలుగుతాము. అదే నార్మల్గా మనిషి నాలుక చూడడానికి ఇలా సాఫ్ట్గా కనిపిస్తుంది. గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్, మీకు తెలుసా చెట్లు అనేవి వాటి ఆకుల నుంచి సన్లైట్ తీసుకోవడం ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయని. ఈ ప్రాసెస్నే ఫోటోసింథసిస్ అని అంటారు. ఆకులపైన చూడడానికి ప్లెయిన్గా కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆకులపై మైక్రోస్కోప్తో 200x జూమ్ చేసినట్లయితే ఆకులపై చిన్న చిన్న హోల్స్ కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న హోల్స్ ద్వారానే ప్లాంట్స్ సన్లైట్ని తీసుకొని వాటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అచ్చం సోలార్ ప్యానల్స్ ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటాయో అలానే చెట్లు అనేవి సన్లైట్ను ఆకుల ద్వారా తీసుకొని ప్లాంట్స్లోని వేరే వేరే పార్ట్స్కు డిస్ట్రిబ్యూట్ చేసి ఫుడ్ను జనరేట్ చేసుకుంటాయి. ఇలా ఫుడ్ని చెట్లు అనేవి ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి. గైస్, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ నరికేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అయితే ఆ వీడియో యొక్క లింక్ కింద కామెంట్ రూపంలో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఫింగర్ ప్రింట్స్. మనుషుల్లో ప్రతి మనిషికి ఫింగర్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక కడుపులో పుట్టిన ట్విన్స్లో కూడా ఫింగర్ ప్రింట్స్ అనేవి కామన్గా కనపడవు. ఈ మిస్టరీని తెలుసుకోవడానికి ఫింగర్ ప్రింట్స్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే తెలిసింది ఏంటంటే మైక్రోస్కోప్లో ఫింగర్ ప్రింట్స్ ఒక లైన్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ లైన్స్లో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, ఆ హోల్స్ నుండి చెమట వస్తుంది.
ఈ చిన్న చిన్న హోల్స్ అనేవి మనం చూడడానికి కంటికి కనిపించవు అలాగే ప్రతి ఒక్క మనిషిలో ఇలాంటి హోల్స్ అనేవి ఫింగర్ ప్రింట్స్ లో ఉంటాయి ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండడానికి ఈ స్మాల్ హోల్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయని సైంటిస్టుల రీసెర్చ్ లో తేలింది